అందాల భామ నాలుగవ భాగం మూడవ భాగంలో అందాల భామ మదన్కి పరిచయం అవుతుంది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నా ఇద్దరూ బయటపడరు భామ తన పేరు కనుక్కోమని సవాల్ విసురుతుంది మదన్ అంగీకరిస్తాడు కథ కొనసాగుతుంది వీలైనప్పుడల్లా వాళ్ళిద్దరూ సాయంత్రం వేళలా పార్క్లో కలుసుకుంటున్నారు ఆ నిమిషాన ఏది తోస్తే అది మాట్లాడుకుంటున్నారు వాళ్ళ సంభాషణలో ఫలానా విషయాలు అంటూ ఉండవు సవాలక్ష విషయాలు అలా అలా పెదవులు దాటి గాల్లో తేలిపోతుంటాయి వాళ్ళేం మాట్లాడుకుంటున్నా వాళ్ళకి మధురంగా అద్భుతంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది ఇండియాయే ఇందిరా ఇందిరే ఇండియా అని మొదలుపెట్టి ఇంగువలన్నింటిలోనూ ఎల్జీ ఇంగువ వాసన వేరు దగ్గర ఆగి బంతి చామంతి పూల విషయం ఎత్తి క్రికెట్లో బంతులు విసరటంలో రవిశాస్త్రి ఘనుడ కపిల్దేవ్ ఘనుడ దగ్గరకు వస్తారు ఎవరైనా వాళ్ళ సంభాషణ వింటే ఇద్దరు పిచ్చివాళ్ళు కాలక్షేపానికి పార్కుకు వచ్చి మాట్లాడుకుంటున్నారనే అనుకుంటారు లేకపోతే ఆ వినేవాడు నాకే వేపకాయ ఎర్ర ఉంటుంది అని తన్ని తానే దూషించుకుంటాడు పూలు బాగున్నాయి కదూ ఏం మాట్లాడో తెలియక క్రోటన్స్ పూలు బాగున్నాయి కదూ అంటాడు మదన్ అవునవును మెట్ట తామర అంటే నాకు చాలా ఇష్టం పెద్ద పెద్ద పూలు వాటి రంగులు రంగుల మీద చుక్కలు ఆ పూల మొక్క సువాసనలు భలే బాగుంటుంది అందాల బామంటుంది మెట్ట తామర పూలు వాసన అయ్యవే మదన్ అనుమానం వెళ్ళగక్కాడు నిజమే సుమండి నాకు ఆలోచన రాలేదు అంటూ అద్భుతంగా ఆశ్చర్యపోతుంది అందాల సుందరి మనసు మనసులో లేనప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి అంటే నాకు మాత్రమేం తెలుసు మా బామ్మ నాతో అన్న విషయం చెప్పాను మొన్న ఉదయం రాత్రో నాకు గుర్తులేదు మీ గురించి సారీ మీ పేరు గురించి ఆలోచిస్తూ ఆవురు ఆవరమంటూ భోంచేశాను మా బామ్మ ఆ పూట పప్పులో ఉప్పు వేయటం మర్చిపోయింది అయినా తినేశాను మా బామ్మ భోజనం చేస్తూ ఆ విషయం బయటపెట్టి ఉప్పు వేయని పప్పును ఎలా తిన్నావు మనసు మనసులో లేదా అని కోప్పడింది అదన్న మాట విషయం నా మనసు మనసులోనే ఉందే లేదు లేదని అంత గ్యారంటీగా ఎలా చెప్పగలరు మెట్ట తామరపూలు పూలు సువాసనగా ఉన్నాయన్నారు కదా మదన్ చల్లగా అన్నాడు అందాల భామ పక్కున నవ్వింది ఆమె నవ్వుకి పార్క్లో పూలన్నీ పరవశించాయి చాలా మంచి సంబంధం కావచ్చు అమ్మాయి చాలా బాగుంటుందట అది కావచ్చు ఇదిగో కాముడు నువ్వు ప్రతి మాటకి ఇలా మాట్లాడావంటే నేను అన్నపానీయాలు ముట్టకుండా నిరసన వృత్తం చేస్తాను అంతే నా మాటకి నువ్వు విలువ ఇవ్వకపోతే బతిగుండి నండగా అలా అనకే బామ్మ నాకు పుట్టెడు దుఃఖం వస్తుంది బామ్మ పైట కొంగుతో కళ్ళొత్తుకుంటూ అన్నాడు మదన్ బామ్మగారికి మనవడి చేష్టలు చూస్తుంటే ఓ పక్క నవ్వు వస్తుంది అయినా ఆ మాత్రం బెదిరింపు పెట్టు లేకపోతే మాట వినడని అలా చేస్తోంది ఫలానా వాళ్ళెవరో తమ సంబంధం చేసుకోవటానికి తెగ ఇదవుతున్నారని తెగ ఇదవటం అంటే మోజు పట్టమని అర్థం అదని ఇదని గోపాలరావు ఉత్తరం ముక్క రాస్తూ మదన్ అభిప్రాయం కనుక్కోమని వాడు అంటే అమ్మాయి తండ్రిని పంపిస్తానని మదన్ పెళ్లి విషయం ఎత్తుతూ చాలానే రాశాడు కన్నా నీకు బోలెడు సంబంధాలు వస్తున్నాయట నువ్వు అంటే చాలు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు నీకు నచ్చిన అమ్మాయితోనే నీ పెళ్లి జరుగుతుంది మీ నాన్న మరీ మరీ రాశాడు అంటూ కొడుకు దగ్గర నుంచి ఉత్తరం ముక్క వచ్చింది మొదలు బామ్మగారు మనవడికి చిలక్కి చెప్పినట్లు చెప్తోంది చూపులు అన్నమాట వినగానే ఎగిరి గంతెయ్యాల్సింది పోయి వాళ్ల బామ్మ భాషలో చెప్పాలంటే ససేమిరాని మొరాయించేవాడు మోకాలడ్డు పెట్టాడు పోనీ పెళ్లి చేసుకోవా అంటే ఎందుకు చేసుకోను మా రాజులాగా చేసుకుంటాను అన్నాడు ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు అన్నాడు ఈ మాటకు ఆ మాట అడ్డు ఆ మాటకి ఈ మాట అడ్డు దాంతో మనవడి మీద చిరుకోపం రవంత చిరాకుకో రవంత బామ్మగారు నిరసన వ్రతం దాకా పోయింది బామ్మగారు ఇంతకీ మాట్లాడకపోవడంతో మన దేశంలో అన్నం తినాలట లేకపోతే అదేదో వ్యాధి వస్తుందట బామ్మ నీదసలే వేడి శరీరం గోధుమ రొట్టెలు తింటే వేడి చేస్తుంది అన్నాడు మదన్ నేను గోధుమ రొట్టెలు తింటానని నీతో చెప్పానా బామ్మగారు కోపంగా ముఖం పెట్టి అంది గోధుమ రొట్టెలు కాకపోతే ఉప్పుడు పిండి అది కాకపోతే ఉప్మా అది కాకపోతే సగ్గుజావా అది కాకపోతే చాలే వేషాలు అంటూ బామ్మగారు నవ్వేసింది నువ్వు అలా నవ్వితే నాకు కొండంత సంతోషం బామ్మ పొంగిపోతూ మరీ చెప్పాడు మదన్ నీ ఎత్తులు నాకు తెలుసులేరా అబ్బి నన్ను నవ్వించేసి మీ నాన్నకి నా చేత ఉత్తరం రాయిద్దామని అవునా నా పెళ్ళికి తొందర ఏమిటి బామ్మ అది అంటే బెండకాయ దొండకాయ అంటావు కాదా ఎంతమాత్రం కాదు నా ముఖం నవనవలాడే లేత తమలపాకులా ఉంటుంది ఇదిగో ఇలా ప్రతి మాటకి మోకాలు అడ్డు పెట్టకు పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం లేదు కదా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు పిల్లను చూడు పిల్లను చూడటం నచ్చలేదని చెప్పటం ఎందుకొచ్చిన గోలా ఆడపిల్లను అలా అవస్థ పెట్టకూడదు అమ్మాయిని చూసిన తర్వాత నచ్చిందే అనుకో ఇంకా అవస్థ ఏముంటుందట నాకు నచ్చదు కదా ఏదో పిల్ల నచ్చకుండా ఎలా ఉంటుంది అసలు విషయం చెప్పు నాకు అర్థమవుతుంది ఇలా తిరకాసు మాటల వల్ల ప్రయోజనం ఏమిటి నిజమే బామ్మ ప్రయోజనం లేదు మరి ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకునే ఉద్దేశం నాకు లేనప్పుడు పిల్లని చూడటం వేస్ట్ కదా ఒకవేళ మీ బలవంతాన్ని చూసినా పిల్ల నచ్చద నచ్చలేదని చెప్పేస్తాను కదా అదేనా నువ్వు చెప్పదలుచుకుంది అవును బామ్మ ఇలా చెప్పిన వాళ్ళే పిల్లని చూడంగానే ఐస్ అయిపోయి అప్పటికప్పుడు పెళ్ళికి సిద్ధమైన వాళ్ళు ఉన్నారు సరేనా అలా ఐస్ అయితానన్నదే నా భయం బామ్మ అందుకనే పెళ్లి చూపులు గిళ్ళి చూపులు వద్దనేది మదనకామరాజు నెమ్మదిగా నాంచుతూ నాంచుతూ చెప్పాడు ఆరి బడవకానా అంటూ బొమ్మగా బామ్మగారు ఆశ్చర్యపోయింది ఆ తర్వాత వాళ్ల మధ్య ఇంకా మాటలు జరిగేవే పుణ్యమూర్తి రావటంతో అంతటితో ఆగారు బామ్మ మనవడు సతీ సులోచనతో కలిసి బామ్మగారు గుడికి వెళ్ళింది మదనకామరాజు దస్తాడు తెల్ల కాగితాలు పెన్ను ఇంకు బాటిల్ ముందు పెట్టుకుని కూర్చున్నాడు అప్పటికే పది అరటావు కాగితాలు పేర్లతో నిండి ఉన్నాయి ఓ కాగితం మీద ఆతో మొదలయ్యే పేర్లు మరో కాగితంలో ఆతో మొదలయ్యే పేర్లు అలా పది కాగితాలు పది అక్షరాలతో మొదలయ్యే పేర్లతో నిండి ఉన్నాయి అన్ని పేర్లు చివరికి భామ వచ్చేటట్లు చాలా కష్టపడి రాశాడు కానీ ఆ పేర్లు నచ్చలేదు ఆ పేర్లు కొన్ని ఇలా ఉన్నాయి ఆ మీద మొదలైన పేర్లు అవంతి భామ అరుంధతి భామ అహల్యా భామ అరుణ భామ ఆతో మొదలైన భామలు అలా ఉంటే ఈతో మొదలైన భామలు ఇలా తయారయ్యారు ఇందిరా భామ ఇందుమతి భామ ఇలభామ ఆయీ కాకుండా ఆ ఈ అక్షరాలతో కలిపి కూడా పేర్లు సేకరించి చూశాడు ఒక్క పేరు కుదురుచావలేదు అందాల భామ తాలూకా అసలు పేరును మాత్రం కనుక్కోలేకపోయాడు అందాల భామ ఎంత అందంగా ఉంటుందో ఆమె పేరు కూడా అంత అందంగా ఉండాలి మరి మదనకామరాజు కాగితం మీద పెట్టిన రకరకాల కొత్త పేర్ల వంక చూస్తూ ఇలా అనుకున్నాడు మీకు పిల్ల పుట్టిందా ఆ పిల్లకి అద్భుతమైన కొత్త పేరు పెడదామని వెతుకుతున్నారా ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలు చేసుకుంటున్నారా వద్దు సార్ నీ క్షేపం లాంటి మీ బుర్రని పుచ్చకాయ బద్దలా చేసుకోవద్దు బుర్ర బద్దలు చేసుకుని పిల్లకి పేరు పెట్టలేరు కదా నాణ్యమైన నామకరణం అనే పుస్తకం చదవండి లక్షలాది పేర్లు లభ్యమవుతాయి ఇలా పబ్లిసిటీ చేసి నాణ్యమైన నామకరణం అన్న పుస్తకం విడుదల చేస్తే హాట్ కేక్స్ లాగా ఆ పుస్తకం అమ్ముడవుతుందేమో అలా ఆలోచిస్తూ నవ్వుకుంటూ కూర్చున్న మదన్ కళ్ళ ముందు గౌరీ ప్రత్యక్షమైంది గంగా గౌరీల బారి నుంచి వాళ్ల తల్లిదండ్రుల బారి నుంచి తన మనవడిని రక్షించుకోవటానికని బామ్మగారు తెలివిగా ప్లాన్ వేసి నా మనవడు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోడని చెప్పింది గౌరీ గంగలకి సంబంధాలు చూసుకోమని కూడా చెప్పేసింది అలా అని బామ్మగారు చేతులు దులిపేసుకుంది మదన కామరాజు తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలేశాడు కానీ గంగా గౌరీలు ఎంఏలు చదవకపోయినా తెలుగు నవలలు చాలానే చదివారు నవలల్లో కథానాయకుడు ఎలా మెలుగుతాడో కథానాయిక ఎలా మెలుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు కనుకనే వాళ్ళిద్దరూ నిరాశ పడలేదు మూలనో ఆశ మిళుక్కు మిళుక్కుమంటుంటే తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు వాళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్టు పోతున్నారు గంగా గౌరీల వల్ల డేంజర్ లేదనుకుంటున్న మదనకామరాజు ఒకనొక సమయంలో వాళ్లతో మాట్లాడడం కూడా జరిగింది అంతే తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న గంగా గౌరీలు జీళ్లపాకంలాగా అంటుకుపోయారు అతన్ని ఆ విషయం అలా ఉండగా బామ్మగారు సతీ సులోచనతో కలిసి గుడికి వెళ్లారని పసిగట్టిన గౌరీ అగ్గిపెట్టె కావాలనే నెపంతో మదన్ దగ్గరకు వచ్చింది అలవాటుగా పైట సవరించుకుంది మా బామ్మ లేదు గుడికి వెళ్ళింది మదన్ చెప్పాడు నాకు తెలుసు గౌరీ మరోసారి పైట సవరించుకుంటూ అంది బామ్మ లేదని తెలిసి పిల్ల మా వాటాలోకి గజగమనంతో ఎందుకు ప్రవేశించిన ప్రవేశించినట్లు చెప్పమా అని మదన్ ఆలోచిస్తుండగానే అగ్గిపెట్టే నిండుకుంది నిండుకుంది అంటే అయిపోయిందని కూడా అర్థం ఓసారి ఇస్తారా అంది గౌరీ పమిటి మీదకి చేయి పోనిస్తూ అగ్గిపెట్టె నిండుకుండలా ఉంటే మరో అగ్గిపెట్ట అవసరం ఏమిటో మదన్కి అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది ఆ పిల్లకి అగ్గిపెట్టె కావాలి అన్న విషయం మదన కామరాజు కుర్చీలోంచి లేచి వంటగదిలోకి వెళ్ళి అగ్గిపెట్టెతో తిరిగి వచ్చేసరికి గౌరీ మదన్ కాగితాలు తిరగేసింది చూసింది చూసినట్లు ఊరుకోక మదన్ రాగానే ఏమిటి ఇన్ని పేర్లు రాశారు పైగా అన్ని పేర్లకి చివర అని ఉందేమిటి అని అడిగేసింది శుభ్రంగా ఏం చెప్పాలో తెలియని మదన్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను ఆ నుంచి క్షా వరకు కొత్త పేర్లు కనిపెట్టి రాస్తున్నాను అని అలా చెప్పేశాడు అలాగా అని గౌరీ ఆరక్షణంలో ఐదో వంతు ఆలోచించి అలా ఎందుకు అని మరో ప్రశ్న వేసింది గౌరీ ఇటు కేసు రావటం చూసిన గంగ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లో రెడీగా ఉన్న తొమ్మిది మూరల కనకాంబరాల దండ ఏడు మూరల మల్లెపూలు దండాలని గబగబా తలలో దోపుకొని నాలుగు గులాబీల గుచ్చం ఆపై గుచ్చుకుని విరగబూసిన మందార చెట్టులా తయారైందేగాక తాటి చెట్టుకి తంగేడు పూలు అలంకరించినట్లు బొంగులా నడుచుకుంటూ వచ్చేసింది గంగను చూసి గౌరీ ముఖం చిట్లిస్తూ పైట సరిచేసుకుంది గంగ మూతి తిప్పింది నీ బు నీ బొంద ఏం చచ్చిందని ఆ సవరింపు ఆ సింగారింపు అని గౌరీ మనసులో అనుకుని ఓరగా గీరగా ఓ చూపు విసిరి పైట సరిచేసుకుంది నీ ముఖం బొత్తిగా సిగ్గుసరం లేందానా అంత ఇట్టుకుంది గంగ పైకి తిట్టే ధైర్యం లేక పైకి తిట్టే ధైర్యం గౌరికి కూడా లేనందున నీ వేషాలు బొగ్గులు కాను ఒంటరి మొగాడున్న గదిలో దూరటమే అంత ఇదా చీచీ నువ్వు అసలు ఆడదానివేనా అని మనసులో తిట్టుకుంది అంత క్రితం అలా ఎందుకు రాస్తున్నారని గౌరీ అడగటంతో విషయం మార్చి చెప్పబోయాడు మదన్ సరిగ్గా అప్పుడే వచ్చేసింది గత్యంతరం లేక మదన్ చెప్పాడు చిన్న అబద్ధం ఒకటి జోడించి నామకరణాలు అనే పుస్తకం ఒకటి నేను తయారు చేస్తున్నాను పేరు చివర భామ వచ్చేలా ఎన్ని పేర్లు వస్తే అన్ని పేర్లు రాస్తున్నాను సరిగ్గా కోటి పేర్లు చేయాలనుకుంటున్నాను నిజం ఆశ్చర్యపోతూ అడిగింది గౌరీ నిజంగానా అంతకన్నా రెట్టింపు ఆశ్చర్యపోతూ అంది గంగా అబద్ధం మటుకు కాదు మదన్ చెప్పాడు మదన కామరాజు ఆ మాట చెప్పటమే ఆలస్యం అన్నట్లు అంతకు క్రితం మదన్ రాసిన కాగితాలు తీసుకుని పేర్లు చదవటం మొదలుపెట్టారు ఆ తర్వాత ప్రశ్నల వర్షం వర్షం కురిపించారు గంగా బంక అయితే గౌరీ జిడ్డు వీళ్ళిద్దరిని వదిలించుకోవటం కష్టం గంగ కదిలి వెళ్ళింది గౌరి వెళ్ళదు గౌరి కదిలి వెళ్ళిందంటే గంగ కదలదు కనుక ఈ విషమ పరిస్థితుల్లో నేను ఉపాయంగా వ్యవహరించాలి అనుకున్న మదన్ క్విక్గా ఆలోచించి చిన్న పథకం పన్నాడు అది నేను మీకు చెరో అక్షరం ఇస్తాను ఆ అక్షరంతో పేరు మొదలుపెట్టి చివరికి భామ వచ్చేలాగా ఎవరు ఎన్ని పేర్లు రాయగలిగితే అన్ని పేర్లు రాయండి సరిగ్గా పావు గంట టైం నేను టైం చూసుకుని బస్ అంటాను మీరు ఆపేయాలి ఆ టైంలో ఎవరెక్కువ పేర్లు రాయగలిగితే వాళ్ళు తెలివిగల వాళ్ళ కిందే లెక్క పైగా విజయం సాధించినట్లు కూడాను అంటూ మదన్ చెప్పాడు అది వింటూనే క్షణాలలో సవాలక్ష పేర్లు రాయచ్చు అంది గౌరీ తల్లలో పూలు సవరించుకుంటూ నాకు అరక్షణం చాలు అంది గంగ పైట సవరించుకుంటూ మదనకామరాజు నవ్వుకుని చెరో కాగితం కలము ఇచ్చి దూర దూరంగా ఇద్దరిని కూర్చోబెట్టాడు గంగకి గౌరికి ఈ పోటీ ఆట బాగా నచ్చింది కాగితం కలం చేతబట్టి రెడీగా కూర్చున్నారు మదన్ బాగా ఆలోచించాడు గంగా అంటూ మృదువుగా పిలిచాడు మదన్ అంటూ మురిసిపోతూ చూసింది గంగా నీకు టా అనే అక్షరం ఇస్తున్నాను టాతో మొదలైన పేర్లు నీకెన్ని తోస్తే అన్ని రాయి చివరన భామ కలపటం మర్చిపోకు ఓ అంటూ ఇంత పొడుగు దీర్ఘం తీసింది గంగా గౌరీ ఈసారి మదన్ మృదుమధురంగా పిలిచాడు అంటూ ముచ్చట పడిపోతూ చూసింది గౌరీ నీకు కూడా డా అనే అక్షరం ఇస్తున్నాను డాతో మొదలైన పేర్లు నీకెన్ని తోస్తే అన్నీ రాయి చివరన భామ కలపటం మర్చిపోకు ఓ అంటూ పదిమూరల పొడుగు మాలలాగా సుదీర్ఘ దీర్ఘం తీసింది గౌరీ ఇంకా మొదలుపెట్టండి అన్నాడు మదన్ గంగా గౌరీ ముందు కాగితం మీద శ్రీకారం చుట్టి పేర్ల కోసం ఆలోచిస్తూ ఉండిపోయారు రోగం కుదిరింది ఒకరిది కాదు ఇద్దరిది టాతో డాతో మొదలయ్యే పేర్లు రాయటం కష్టం వీళ్ళిద్దరికీ తోకలు లేవు గానీ ఉంటే తల ప్రాణం గ్యారంటీగా తోకకొచ్చేది ఇక నుంచి ఇదే ఉపాయం నే ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చారా చచ్చారన్నమాటే ఏదో ఒక గజివిజి పజిలిస్తే సరి ఎలాగూ పూర్తి చేయలేరు దాంతో తను ఎక్కిరిస్తాడు దాంతో వాళ్ళు ముఖం చాటేస్తారు అని మదనకామరాజు సంతోషించి పాతో మొదలయ్యే పేర్ల గురించి తను రాస్తూ కూర్చున్నాడు పద్మజ భామ ఫణిభామ భామ పరమపావని భామ మదన కామరాజు పాతో మొదలైన పేర్లు రాస్తూ అలా ఉండిపోయాడు మదన్ సంగతి అలా ఉంటే ఇక గంగా గౌరీ సంగతి మహాఘోరంగా ఉంది టాతోను డాతోనూ పేర్లు వచ్చి చావకపోగా టెన్షన్ ఏర్పడింది గంగ రాసేస్తుందేమో అని గౌరీ గౌరి అని గంగకి గుబుల్ లాంటిది కలిగింది దాంతో ఆలోచనలు పిచ్చి పిచ్చిగా సాగాయి గంగా టాతో మొదలయ్యే పేర్ల గురించి ఆలోచిస్తోంది టా టా ఒక్క పేరు వచ్చి చావదేమీ అనుకున్న గంగా ఇక లాభం లేని పరిస్థితుల్లో అడిగేసింది టాతోనే మొదలు పెట్టాలా టీ గానీ టు కానీ మార్చవచ్చా అంతవరకు డాతో కుస్తీ పట్టిన గౌరీ డాతో ఏ పేరు రాకపోవడంతో హమ్మయ్య అని తూర్పు విడిచింది నేను టా డా మాత్రమే ఇచ్చాను టకార అకారములు డకార డి డికారములు ఇవ్వలేదు కనుక నువ్వు టాతోనే రాయి గౌరీ డాతోనే రాస్తుంది అంతే అలా చెప్పేసి కాగితంలో తలదూర్చి పా అక్షరం కలిసే పేర్లు రాయటంలో పడిపోయాడు మదన్ గంగా గౌరీ ముఖాముఖాలు చూసుకుని మూతులు తిప్పుకొని పైటలు సరిచేసుకుని మళ్ళీ ఆలోచనలో పడ్డారు మదన కామరాజు ఓరకంటితో చూసి వాళ్ళ అవస్థ గమనించి నవ్వుకున్నాడు పావు గంట గడిచిపోయింది గంగా టార్ రాయలేదు గౌరీ డార్ ఆయలేదు మీరిద్దరూ ఓడిపోయారు ఇంకా ఇక్కడెందుకు మీ వాటర్లోకి వెళ్ళండి వీలైతే ఈ రాత్రంతా ఆలోచించి రేపు సాయంత్రం లోపల టాతో ఎన్ని పేర్లు రాయగలరో డాతో ఎన్ని పేర్లు రాయగలరో రాసి తీసుకురండి రాయలేకపోతే రాకండి మీరెక్కడ ఇంకా కూర్చుని నా పని చెడగొట్టవద్దు అంటూ మదన కామరాజు ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశాడు గంగా గౌరీ భారంతో లేచి వెళ్ళారు అగ్గిపెట్టె కావాలని వచ్చిన గౌరీ అగ్గిపెట్టె అడగకుండానే వెళ్ళిందేమిటి ఇదో వంక అంతే గంగ ఎందుకు వచ్చినట్లు ఎందుకేముంది అనుమానం అంతే ఆ సుందరి ఎందుకు వచ్చిందో చూద్దామని ఈ సుందరి వచ్చి ఉంటుంది ఇద్దరూ ఇద్దరే నా ప్రాణానికి అనుకుంటూ విసుక్కున్న మదన్కి ఇంతలో పేర్ల మాట గుర్తుకు రావడంతో మళ్ళీ పా అనే అక్షరంతో కుస్తీ పట్టడం ప్రారంభించాడు సయం సమయం గడిచిపోతోంది సాయంత్రం ఐదు యాభై రెండు నిమిషాలు మదన కామరాజు గుండె చిక్కబట్టుకొని బితుకుమంటూ పార్క్లో కాలు పెట్టాడు పార్క్లో ఒకటి అర పక్షులు ఉన్నాయి కానీ పులులు సింహాలు లేవు ఆఖరికి తెలుగు సినిమాలోని చచ్చు బొచ్చు విలన్ మోచేతి కింద నీళ్లు తాగే ఎస్ బాస్ అనే బుర్ర లేకుండా బొజ్జలున్న రౌడీ పిల్లకాయలు కూడా లేరు మరి మదనకామరాజు అరచేతిలో ప్రాణాలు ఉంచుకొని భయంగా అడుగులు వేస్తూ ముఖం వెళ్లాడేసుకొని పార్కులో అడుగుపెట్టే అవసరం ఏమొచ్చింది ఏ బ్లాక్మెయిలర్ వెదవో మదన్ బామ్మను ఎత్తుకెళ్ళి దాచి నీకు మీ బామ క్షేమంగా కావాలంటే ఓ పాతిక వేలు ఫలానా టైంకి పార్క్లోకి పారిజాతం చెట్టు కింద ఉంచి వెళ్ళు లేకపోతే నీ ప్రాణాలు అక్కడికక్కడే ఠా నీ బామ్మ ప్రాణాలు ఇక్కడికిక్కడే ఠా అని అనుకోనక్కర్లేదు ఎందుకంటే బామ్మగారు అమాయకంగా మాట్లాడినంత మాత్రాన శుద్ధ అమాయకురాలు కాదు గాడికి నాలుగు కబుర్లు నిక్షేపంగా చెప్పి వాడిని నా గదిలోనే పెట్టి ఆ గదికి బయట తాళం కూడా వేసి క్షేమంగా తిరిగి ఇంటికి రాగలదు కనుక మదన్ భయం బామ్మ గురించి కాదు ఈ రోజు సాయంత్రంతో తన పేరు కనుక్కోవటానికి అందాల భామ పెట్టిన గడువు పూర్తి అవుతుంది గడువు లోపల అందాల సుందర పేరు కనుక్కోలేకపోయాడు అంటే ఈ పరీక్షలో మదన్ ఓడిపోయినట్టే లెక్క మీ పేరు కనుక్కోలేకపోయాను ఆ నుంచి క్షా వరకు ఎన్నో వందల పేర్లు రాశాను అద్భుతమైన కొత్త పేర్లు వచ్చాయి కానీ అండి చివర భామ కలిపేసరికి ఉల్లిపాయ పకోడేలని బెల్లంపాకంలో నానేసినట్లు మహా వికారంగా తయారయ్యాయి మీరు పెట్టిన పరీక్షలో నేను ఓడిపోయాను అని చెప్పటానికి సిద్ధమయ్యే మదన కామరాజు పార్కుకొచ్చాడు మరి మదన్ ప్రాణం మనటానికి కారణం ఆ మాత్రం పేరు కనుక్కోలేకపోయారా అని ముఖాన్ని నవ్వేస్తుందన్న భయం భార్య తేలిగ్గా చూసి ముఖాను హేళనగా నవ్వితే భర్త భరించలేడు ప్రియురాలు చులకనగా చూసి అవహేళనగా నవ్వితే ప్రియుడు భరించలేడు మదన కామరాజు ప్రస్తుతం ఈ స్థితిలోనే ఉన్నాడు పేరు కనుక్కోలేదని చెప్పంగానే అందాల భావం ముఖాన నవ్వుతుంది అప్పుడు అవమాన భారంతో తయారైన ముఖం ఎక్కడ పెట్టుకోవాలి ఇది మదనకామరాజు బాధ ఈ బాధతోనే పార్కులో అడుగుపెట్టాడు పేరు కనుక్కోలేకపోయానని ముఖం చాటేస్తే ఏం బాగుంటుంది ముఖం దించుకున్నా పర్వాలేదు కానీ ముఖం చాటేయకూడదు ఇది మదనకామరాజు అభిప్రాయం ఆ అభిప్రాయంతోనే పార్కుకు రావటం జరిగింది మదనకామరాజు పార్కులో అడుగుపెట్టే పది నిమిషాల ముందు అందాల భామ రావటం అక్కడ రెడీగా కూర్చోవటం జరిగింది మదన్ ని చూస్తూనే రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ చిరునవ్వుతో ఆహ్వానించింది అందాలభామ పేలవంగా ముఖం పెడితే బాగుండదని తను చిరునవ్వు నవ్వుతూ వస్తున్నా వస్తున్నా అన్నాడు మదన్ ఆ తర్వాత ఆమెకి దగ్గరగా గడ్డి మీద కూర్చున్నాడు మెత్తగా పట్టుపరుపులా ఉండే పచ్చిక మీద రోజు హాయిగా కూర్చునే మదన్ ఈరోజు అనీజీగా కదులుతూ ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు మదన్ ఎంతకీ మాట్లాడకపోవటంతో ఏంటి అలా ఉన్నారు అంది అందాలభామ అలా లేను బాగానే ఉన్నాను మదన్ చెప్పాడు అందాలభామ నవ్వింది మదనకామరాజు తాను నవ్వకపోతే బాగుండదని మొక్కజొన్న లాంటి పళ్ళతో నవ్వి మళ్ళీ మినకుండిపోయాడు ఏమిటి ఏముంది ఏమీ లేదంటారా ఏమీ లేదని ఎలా అంటాను ఇలాంటి చచ్చు సంభాషణ తర్వాత మళ్ళీ అందాలభామ దానిమ్మ గింజల్లాంటి పలువరుస కనపడేలా అందంగా నవ్వింది నవ్వినప్పుడు నవ్వాలి కదా లేకపోతే బాగుండదు కదా అందుకని మదన కామరాజు కూడా మొక్కజొన్న పొత్తులోని గింజల్లాంటి పలవరస వేసుకొని ముప్పై రెండు గింజలు కనపడేలా నవ్వాడు ఆ ఘట్టం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇరువురు అర్థం పర్థం లేని విషయాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు నా పేరు కనుక్కున్నారా లేదా అయ్యో పాపం ఓడిపోయారన్నమాట సరేలేండి ఏం చేద్దాం జయాప జయాలు దైవ దైవాధీనాలు కదా మన ప్రియతమ నాయకురాలు ద గ్రేట్ లేడీ బంగారు భరతమాత ముద్దుబిడ్డ ఇందిరారత్నం అంతటి మహా మహిళ కూడా ఓసారి ఎన్నికల్లో పరాజయానికి తలవగ్గలేదా బంగారు పథకాల రాణి పీటీ హుషక్ కూడా ఓసారి పరాజయం తప్పలేదు విజయుడైన కపిల్దేవ్కి మాత్రం పరాజయాలు తప్పాయా అలా అని వాళ్ళు అపజయం పాలయ్యారా అపజయాన్ని అపహాస్యం చేస్తూ విజయ పరంపరలు అత్యద్భుత విజయాలు కనీ విని సాధించలేదా భారతదేశంతో పాటు విదేశాలు కూడా వాళ్ళు సాధించిన విజయాలకి ముక్కు మీద వేళ్లు వేసుకుని ఆశ్చర్యపోయి నోరావలించేశారు మీరు మాత్రం తక్కువ తిన్నారా ఇప్పుడంటే ఇలా అయింది కానీయండి ముందు ముందు ఇలా కాదు ఏది పట్టుకున్నారంటే అది విజయం పొందాల్సిందే తన పేరు కనుక్కోలేకపోయానని చెప్పిన తర్వాత అందాల భామ ఈ విధంగా మాట్లాడుతూ తన్ని ఓదారుస్తుందని ఓ పక్క మాట్లాడుతూ పక్క ఆలోచిస్తున్నాడు మదన కామరాజు మదన్ మనసు ఇక్కడ లేదని గ్రహించిన భామ ఇదే మందు అదే సందు అన్న తీరులో గబుక్కున అడిగింది నా పేరు కనుక్కున్నారా అందాలభామ హఠాత్తుగా అడిగేసరికి తత్తరపడి కలవరపడిపోయాడు మదన్ ఆ కంగారులో తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియని విషమ పరిస్థితిలో కనుక్కోకపోవటమేమిటి కనుక్కున్నాను అన్నాడు ఆ తర్వాత నాలుగు జారినందుకు నాలిక చిల్లు పడేలా కొనుక్కున్నాడు కనుక్కున్నారా నా పేరు కనుక్కున్నారా నిజంగానా అంటూ అందాలబామ ఆశ్చర్యంతో తలమునకలైంది ఆమె అలా పరమాశ్చర్యంతో తలమునకలవుతుంటే తలా కొట్టేసినట్లు ఫీల్ అయ్యాడు మదన్ ఎలా కనుక్కున్నారు అది కాదు నిజం చెప్పాలనే ఉద్దేశంతో మదన కామరాజు మాట్లాడబోయాడు అదేమీ గ్రహించని అందాలభామ ముద్దు ముద్దుగా అడిగింది అబ్బా చెప్పండి ఎలా కనుక్కున్నారో నాకు తెలుసుకోవాలని ఎంత ఇది ఇదిగా ఉందో అందాలభామ మరీ అంత ముద్దుగా ముఖం పెట్టి అడిగేసరికి నీళ్లు కారిపోయాడు మదన్ అవమానం ఎలాగో తప్పదు అలాంటప్పుడు కాసేపు ఆమెని మాటలతో తమాషా చేద్దామనుకుంటూ మరో అభిప్రాయానికి వచ్చాడు మీకు అంత ఇది ఇదిగా ఉంటే నేను చెప్పను ముచ్చటగా సెలవిచ్చాడు ఇది ఇదిగా లేదు లేండి చెప్పండి ఇది ఇదిగా లేదు సరే మరి ఏది ఏదిగా ఉంది ఏది ఏదిగా కూడా లేదు మరి ఉంది ఒళ్ళు మండి గట్టిగా అంది అందాల సుందరి అందాల భామ మదన్ కళ్ళు మూసుకుని అన్నాడు యాహూ అంటూ అందాల భామ పార్క్లో చెట్లన్నీ కదిలిపోయేలా ఆనంద తరంగాలు నలువైపులా ప్రసరించేలా అర్చింది అందాల భామను మించిన అందమైన పేరు నాకేమీ తట్టలేదు సత్యభామ గొల్లభామ అందాలభామ అంతే మరే పేరుకి భామ కలిపిన ఆముదంలో ముంచుకొని అరిసలు తిన్నట్లుగా ఉంటుంది కానీ అద్భుతంగా మట్టుకు ఉండదు మీ పేరు అందాల భామ కాదని నాకు తెలుసు నేను ఓడిపోయినందుకు విచారంగా ఉన్నా మీ పేరు అందాల భామ కానందుకు మరింతగా విచారిస్తున్నాను మీరు చాలా అందంగా ఉంటారు మీ అంత అద్భుత సౌందర్య రాశికి అందాలభామ పేరు ఉంటే పరమ అద్భుతంగా ఉంటుంది అలా అని గడగడ చెప్పేద్దామని మదనకామరాజు కళ్ళు మూసుకుని అందాల భామ అన్నాడో లేదో అందాల భామ యాహూ అని కరాటే స్టైల్లో అరిచింది ఆ దెబ్బతో ఆ అరుపుతో గడగడా చెప్పేద్దామనుకున్న మాటలు గబగబా మింగేసి హడలిపోయి గబుక్కున కళ్ళు తెరిచాడు మదనకామరాజు అందాల భామని ఏ గండు చీమన్నా కుట్టిందేమో ఆ అందుకే అంత గట్టి ఆర్తనాదం చేసిందేమో అయ్యో పాపం అనుకున్నాడు మదన్ అంతేగాని తొందరపడి చీమ ఎక్కడ కుట్టింది కుట్టింది అని మాత్రం అడగలేదు నా పేరు ఎలా కనుక్కున్నారు ఆల్చిప్పలంత కళ్ళేసుకుని ఆనందంగా అడిగింది అందాల భామ ఏమీ అర్థం కాక ఏం చెప్పాలో తెలియక చాతగారి నవ్వొకటి నవ్వి ఊరుకున్నాడు మదన్ నా పేరు చివర భామ ఉంటుందని చెప్పాను కానీ నా పూర్తి పేరు చెప్పలేదు కదూ నా పేరు అందాల భామ అని ఎలా కనుక్కున్నారు అందాల భామ రెట్టిస్తున్నట్లు మహాకుతూహలంగా అలా అడిగేసరికి మదన కామరాజు బుర్ర వేగంగా పనిచేసింది కళ్ళ ముందు ఓ మెరుపు మెరిసింది అదే సమయంలో పార్క్లో మూలుగా ఉన్న ట్యూబ్లైట్ వెలిగింది ఆ సమయంలో ఎవరు చూడలేదు కానీ ఓ నక్షత్రం కూడా రాలి ఉంటుంది చెప్పండి అంది అందాలభామ ఏం చెప్పను అడిగాడు నా పేరు ఎలా కనుక్కున్నారో ఆ విషయం అందాలభామ నిజమే చెప్తోందని పూర్తిగా గ్రహించుకున్నవాడై ఆనందం పట్టలేక కాలరొకసారి సవరించుకొని గొంతు మరోసారి సవరించుకొని మీ పేరు కనుక్కోవటానికి వెయ్యి ప్రయోగాలు అక్షరాల ద్వారా చేశాను కుదరలేదు మీ పేరు అయితే అందాలభామ కావాలి లేకపోతే ఏ పిచ్చి పేరు అయి ఉంటుందని అనుకున్నాను ముందు జాగ్రత్తతో అందాల భామ అన్నాను ఆ పేరే రైట్ అయి కూర్చుంది అంటూ మినీ కథ వినిపించాడు మదనకామరాజు అబ్బా ఎలా అయినా మీరు తెలివిగలవారు పైకి అమాయకంగా ముద్దొస్తూ ఉంటారు కానీ నోరుజారిన అందాల భామ గబుక్కును తెలివి తెచ్చుకొని నోరు మూసుకుంది నేను నిజంగా అంత ముద్దొస్తూ ఉంటానా మదనకామరాజు ఉబ్బి తబ్బిబౌతో అడిగాడు ఈ విషయం మీ భామ్మని అడగండి చెప్తుంది గడుసుగా జవాబిచ్చింది అందాల భామ ఇప్పటి నుంచి ముద్దు గురించి రెట్టిస్తే ఈ ముద్దుగుమ్మకి ఎక్కడ కోపం వస్తుందోనని మదన్ కాస్త వెనక్కి తగ్గి మాటలు మరో దోవలోకి మళ్లించాడు ఈ మదన్ కామర కామరాజు ఎంత మంచివాడు ఎంత బుద్ధిమంతుడు అని మురిసిపోయింది అందాల భామ మీకు అందాల భామ అన్న పేరు మీ వాళ్ళు ఎందుకు పెట్టారు దీని వెనక ఆ కథ కమామిషు ఉందా అని మదన్ అడిగాడు ఉంది అయితే చెప్పండి వినాలని మహా ఇదిగా ఉంది నేను నా తల్లి తండ్రికి ఒక్కతే అమ్మాయిని మా డాడీ మమ్మీలకి మహా మహామహా ఇష్టం మా మమ్మీకి మొదట అబ్బాయి పుట్టాడు మరోసారి అబ్బాయే మూడోసారి అబ్బాయా అమ్మాయా అమ్మాయి అయితే అనుకుంటూ ఉండగా అమ్మాయే పుట్టింది అమ్మ నాన్న కోరికే తీరింది అది మీరు అవునా రాగయుక్తంలా పాడి అడిగాడు మదన్ కరెక్ట్ మీరు చాలా చక్కగా కనిపెట్టారు నేను పుట్టంగానే అంటూ అందాలభామ మళ్ళీ ఏదో చెప్పబోతుండగా మదన్ అడ్డు తగిలి ఆగండి ఆగండి అన్నాడు ఏమైంది అందాలభామ అడిగింది ఆపై ఏం జరిగిందో నేను ఊహించాను మీరు చెప్పటం అనవసరం అందుకే ఆగండి ఆగండి అన్నాను మీరంతా ఊహించారా అబ్బే నేను నమ్మను మీరు నమ్మాలి మీ ఊహ నిజమైతే నమ్ముతాను మీ ఊహ నిజమవునో కాదో తెలియాలి కదా అందువల్ల మీరు ఊహించింది చెప్తే నమ్ముతాను సరే చెప్తాను తుమ్మితే ఊడిపోయే ముక్కు నాలుగు పలుకులు ఎక్కువ పలికితే పడిపోయే నోరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మా బామ్మ తరచూ నాతో అంటుంటుంది చెప్పినంత మాత్రాన నా నోటి ముత్యాలు రాలిపోలేండి సరే చెప్తున్నాను వినండి మీరు పుట్టంగానే గంధర్వులు గానం చేయటం దేవతలు పుష్పవర్షం కురిపించటం లాంటివి జరిగాయో లేదో నాకు తెలియదు కానీ ఒకటి చెప్పగలను మీ అమ్మ నాన్నగారుల కళ్ళకి మీరు మెరుపు తీగలాగా బంగారు కాంతులీనే బుల్లి గుమ్మడి పండులాగా రంభ ఊర్వశి మేనక తిలోత్తమలు తలలదన్ని అందంతో దేవేంద్రుడికి కోపం వచ్చి ఆ కోపంలో శాపం ఇవ్వటం వల్ల మానవ జన్మ ఎత్తిన అప్సరస కాంతలా కాంతులీనుతూ కనపడి కనువిందు చేసి ఉంటారు ఇంత అందమైన అమ్మాయికి ఏం పేరు పెట్టాలా అని మీ డాడీ మమ్మీ రాత్రింబ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా ఆలోచించి ఉంటారు భామ అన్న అక్షరాలు చివర వచ్చేలా పెట్టమని మీ ఇంట్లోని ఏ పెద్దవాళ్ళు కోరి ఉంటారు సత్యభామ పేరు బాగుంటుంది కానీ సత్యభామ పాత పేరు గొల్లభామ చూద్దామా అంటే అది ఒక జీవి అని ఆలోచించిన వారై నాలాగనే మీ పేరు కోసం ఆ అక్షరం నుంచి క్ష అక్షరం వరకు నిరంతర పరిశోధన కానిచ్చి ఏ పేరు మీ అంత అందంగా ఉండకపోవటంతో ఈ అందాల భామకి ఏం పేరు పెట్టాలో అనుకుని హత్ నా ఆలోచనలోనే పేరొచ్చిందే అని ఆశ్చర్యపోయి మీ పేరు అందాలభామగా నిర్ణయించారు యామాయ్ కరెక్ట్ అంతవరకు గుక్క తిప్పుకోకుండా చెప్పి ఆయాసంతో బరువు బరువుగా ఊపిరి పీల్చుకున్నాడు మదన కామరాజు మందస్మిత వదనార విందంలాగా చిరుదర్హాసం చేసి ఊరుకుంది అందాలభామ మౌనం అర్ధాంగీకారం లేక అర్ధ అంగీకారమో ఏదో మొత్తానికి వాళ్ల భామ తరచు అనే అలాంటి మాట గుర్తుకొచ్చి మళ్లీ రెట్టించకుండా మౌనం వహించాడు మదన్ ఆ తర్వాత ఇద్దరు బోలెడు కబుర్లు చెప్పుకున్నారు పేరు కనుక్కునే విషయంలో అనుకోకుండా జాక్పాట్ కొట్టేసిన మదన్ ఒళ్ళూపై తెలియని ఆనందంతో కొన్ని జోక్స్ పేల్చాడు తమాషా కబుర్లు చెప్పాడు ప్రపంచంలోని వింతలు విడ్డూరాలు వినిపించాడు ఎందుకో తెలియదు అందాల భామ కూడా ఆనందంగా వింది ఆ వాళ్ళు సరిగ్గా రెండున్నర గంటలు కబుర్లు చెప్పుకొని విడిపోయారు ఇంట్లో మదన కామరాజు చాలా దీర్ఘాలోచన చేస్తూ కూర్చున్నాడు సతీ సులోచన గుళ్ళో ఏవో పూజలు చేయిస్తుంటే బామ్మగారు సతీ సులోచన కోరిక మీద పూజలప్పుడు గుడిలోనూ ఉత్తప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఆ రోజు సెకండ్ సాటర్డే ఆఫీస్కి సెలవు సెలవు కదా అని మదన్ ఎక్కడికి చెక్ ఇయ్యలేదు ఎవరిని కలుసుకోవటానికి వెళ్ళలేదు బామ్మని కలుసుకోవాలంటే పగలు కుదరదు సాయంత్రం పార్క్లోనే ఓ సందర్భంలో మనసు పరాధీనంలో ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని అందాల భామతో చెప్పేశాడు మదన్ ఆ మాట విని అందాల భామ నిర్ఘాంతపోలేదు ఢామ్ ఢీమ్ అని ఎగిరిపడుతూ తిట్టలేదు అందంగా సిగ్గుపడి ఆపై గడుసుగా పెళ్లి తర్వాత ప్రేమ బలమైనది అంది ముందు చిగురేస్తే ఆ తర్వాత బలంగా తయారవుతుంది చెట్టు ఆకులు పునాది గట్టిగా ఉంటే మేడ బలంగా ఉంటుంది గట్టిగా నిలుస్తుంది లాంటి చెత్త మాటలు గబగబా చెప్పేశాడు మదన్ ఆ తర్వాత అందాల భామ కూడా ఏదో అంది ప్రేమమైకంలో అంతే పార్కులో పచ్చని ఆకుల సాక్షిగా అందాలభామ కామరాజు ప్రేమికులైపోయారు వాళ్ళిద్దరి ప్రేమ చిగురు తొడిగి పట్టుమని పది రోజులు కాలేదు ఓ ఆరు నెలలు ఘాడంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు ఆరు నెలలు ఆగటం దేనికంటే ఇంకో ఐదు నెలల ఆరు రోజులకి అందాలభామ డిగ్రీ పూర్తవుతుంది కాలేజీకి రాం రామ్ చెప్పేసి పెళ్లి చేసుకుని సంసారంలో సరిగమలు హాయిగా తీయగా పాడుకోవచ్చు అలా అయితే బాగుంటుందని అందాలభామ అంది నీకు అలా బాగుంటే నాకు అలాగే బాగుంటుంది సరే అన్నాడు మదన్ తను అందాల భామని ప్రేమించానని ఆమెను తప్ప మరో అందాలరాసి ఎదురైనా ప్రేమించనని పెళ్లి విషయము అంతేనని అందాలభామన్ తప్ప ఎవరిని చేసుకోనని తన మనసులో మాట బామ్మతో చెప్తే బామ్మ సంతోషించి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అమ్మతో ప్రాబ్లం లేదు కన్న వెన్న వెన్నముద్దా అన్నారు చిక్ ఎక్కడొస్తుంది అంటే తండ్రి గోపాలరావుతో మదన్ పెళ్లి విషయంలో కొన్ని సంబంధాలు కొందరు పెళ్లి కూతుళ్ళ ఫోటోలు అవి గోపాలరావు తల్లికి పంపించి లెటర్లలో నీ ముద్దుల మనవడిని పెళ్ళికొప్పించు అని రాస్తే బామ్మగారు పెళ్లి చేసుకోరా కన్నా అని బతిమిలాడితే అప్పుడు మదన్ వినలేదు అది అలా ఉండగా గోపాలరావు చాలా గట్టిగా నాలుగు రోజుల క్రితం ఓ లెటర్ రాశాడు దాంట్లో ఆటం బాంబు కూడా పెట్టి పంపించాడు ఆ ఆటం బాంబు సారాంశం ఫలానా వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు పిల్ల ఫోటో చూశాను చాలా బాగుంది వాళ్ళ సంబంధం నాకెంతో నచ్చింది మదన్ ని పెళ్ళికొప్పించు ఆ సంబంధం ఖాయం చేస్తాను ఆయన పిల్లవాడి ఫోటో చూసి చాలా ఆనందించాడు ఓసారి వచ్చి మదన్ని స్వయంగా చూసి నీతో మాట్లాడతానన్నాడు ఆయన పేరు ఎంఆర్ పంతులు ఈ వారంలో ఏదో ఒకరోజు వస్తాడు ఆ ఊళ్ళో పనుందట అది ఆ లెటర్లోని ఆటంబాంబు లాంటి సారాంశం మదన్ తన ప్రేమ విషయం ఇంకా బామ్మకి చెప్పలేదు ఈ లోపలే ఊరమని పిడుగులా వచ్చిపడింది ఈ లెటర్ ప్రేమ విషయం అలా ఉంచి తన చేతిలో పడ్డ లెటర్ని బామ్మకి చూపించలేదు చూపిస్తే డేంజర్ పొజిషన్లో పడతానని మదన్ భయపడి ఆ లెటర్ని దాచేశాడు బామ్మగారికి ఈ లెటర్ సంగతి తెలియదు కాబట్టి ఆమె రిప్లై కొడుక్కి రాయదు గోపాలరావు విషయం తెలుసుకునేసరికి మరికొన్నాళ్ళు గడిచిపోతుంది వచ్చిన చిక్కు ఇది కాదు రాబోయే చిక్కు మరొకటి ఎంఆర్ పంతులో బిఆర్ పంతులో ఈ వారంలో ఏదో ఒక రోజు ఏదో ఒక నిమిషాన దిగుతాడు బామ్మగారిని కలుసుకుని మాట్లాడతాడు అప్పుడు విషయం బయటకు వస్తుంది ఎలా ఏం చెయ్యాలి బామ్మగారు సులోచనతో గుడికి వెళ్ళటం వల్ల ఒంటరిగా ఇంట్లో ఉన్న మదనకామరాజు తల పగిలేలా ఈ విషయమే ఆలోచిస్తున్నాడు మితిమీరిన ఆలోచనల వల్ల తలనొప్పి తప్ప లాభం లేదని తెలిసి ఆలోచిస్తున్నాడంటే మదన్ చాలా వెదచెంది చెంది ఉన్నాడని అర్థం తండ్రి రాసిన లెటర్ బామ్మకి తెలియదు కాబట్టి అంతవరకు తప్పించుకున్నాడు అందాల భామను ఒకసారి ఇంటికి తీసుకొచ్చి తనతో పాటు పనిచేసే అమ్మాయిగా చిన్న అబద్ధమాడి పరిచయం చేస్తే బామ్మ భామ తన అందచందాలతో వాక్చాతుర్యంతో బామ్మని ఆకర్షించుకుంటుంది అప్పుడు ఒరేయ్ మదన్ ఈ పిల్ల ఎంత బాగుందిరా ఇలాంటి పిల్ల నీ భార్య అయితే మీ దంపతులను చూడటానికి రెండు కళ్ళు చాలవనుకో అంటూ ఏదో ఒక మాట అని అభిప్రాయం అడిగి నువ్వు అను ఆ అమ్మడు నీ భార్య అయ్యేటట్లు చేస్తాను అంటుంది అప్పుడు తను బామ్మోయ్ అంత శ్రమ నీకక్కర్లేదు ఈ భామ నేను మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం ఇంకా నీదే భారం మా పెళ్ళి ఎలా చేస్తావో ఏమో అంతా నీ చేతిలో ఉంది నువ్వు నాన్న ఒప్పించు అంతే మా పెళ్ళైపోయినట్లే ఊహల్లో తేలిపోతూ కామరాజు మనసులో పెళ్లి బాక ఊదుతున్నాడు సరిగ్గా అప్పుడే ఒక ఆయన గుమ్మంలోకి వచ్చాడు వచ్చిన ఆయన బాబు అనో నాయన అనో అబ్బాయి అనో పిలవచ్చు కదా అలాంటిది ఏమీ చేయకపోగా కళ్ళు మూసుకొని పగటి కలలు కంటున్న మదన్ని చూస్తూ నుంచున్నాడు కామరాజు కళ్ళు మూసుకుని ఉట్టుట్టి కలలు కంటుంటే పర్వాలేదు పైకే తూ 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 అని బాకాలాగా మూతి మూరెడు ముందుకు పెట్టి ఊది ఆ తర్వాత టా టా అని ఆ చేతి మీద ఈ చేతి వేళ్ళని ఈ చేతి మీద ఆ చేతి వేళని మధ్యల్లా వాయించుకుంటూ వాయిద్యం మార్చి మధ్యల ధరవు మొదలుపెట్టాడు కళ్ళ ముందు అందాల భామ పెళ్లి కూతురు వేషంలో కనపడేసరికి మదన్కి ఒళ్ళు పై తెలియలేదు ఆ పరిస్థితి ఎలాంటిది ఏం చేస్తాడు ఆ పెద్ద మనిషి కొద్దిసేపు మదన్ చేసే విచిత్ర విన్యాస వాయిద్యాలను విని ఆ తర్వాత ఎవండోయ్ అంటూ గట్టిగా పిలిచి ఎందుకైనా మంచిదని తలుపు మీద కూడా దరివేసినట్లు శబ్దం చేశాడు మదన కామరాజు పెళ్లి పందిట్లోంచి అరక్షణంలో బయటపడ్డాడు ఏమండోయ్ బాబు అన్నాడు ఆయన మరోసారి పిలుస్తూ ఆ పిలుపు విని మదన్కి భలే నవ్వొచ్చింది ఏమిటండి బాబు అన్నాడు అచ్చమ్మ శ్రీహర్ నిలయమ ఇదేనా బాబు ఆయన అడిగాడు ఇదేనండి బాబు అన్నాడు మదన్ హర్నాథరావు గారు మా ఇంటాయన అసింటా వెళ్తే కనబడతారు ఆయన బాబు అనకపోవటంలా తాను బాబు అనకుండా చెప్పాడు మదన్ అయితే ఆ చెప్పే తీరు అచ్చం వాళ్ల బామ చెప్పినట్లుగా ఉంది కానీ మరో రకంగా లేదు అది కాదు ఆయన ఏదో చెప్పబోతే మదన్ అడ్డు తగిలి అది కాదు ఇది కాదు ఏంటండి బాబు హర్నాథ్ రావు గారాలంటే హర్నాథ్ గారు కావాలంటే అటు వెళ్ళమన్నాను కదా అన్నాడు ఈ పిల్లాడికి పుచ్చకాయంత పిచ్చి వెలగ పండంత వెర్రి లేదు కదా అనుకుంటూ నాకు కావాల్సింది హర్నాథరావు గారు కాదు బాబు బాలా త్రిపుర సుందరమ్మ గారని ఆవిడ అంతేనండి బాబు అన్నాడు ఆయన ఆ పేరు కలవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరండి బాబు అని చెప్పేశాడు మదన్ లేరా బాబు లేరండి బాబు మీరు నా మాటలు గ్యారంటీగా నమ్మొచ్చు ఈ వీధిలో ఇంకో శ్రేహ నిలయం ఉందా బాబు లేదండి బాబు పోనీ హర్నాథరావు గారన్న ఆయన ఉన్నారా బాబు తెలీదండి బాబు మరి ఎలా ఏమిటి ఎలా బాలా త్రిపుర సుందరమ్మ గారిని కలుసుకోవటం ఆమె గారు రేడియోలో పాటలు పాడటం స్టేజ్ మీద కచేరీలు చేయటం పోనీ కథలు గట్రా నవలలు గట్రా రాయటం వగైరా పనులేమైనా చేస్తుందా అలా చేస్తుంటే ఇలా నలుగురికి తెలిసిపోతుంది అంతేగాని బాలా త్రిపుర సుందరమ్మ గారు అంటే ఎలా తెలుస్తుంది ఇంతకీ ఆమె గారు ఏం చేస్తుంటారు మీరు చెప్పారు చూడండి బాబు అలాంటి పనులేమి చేయదండి బాబు మరి ఏం పనులు చేయని మనిషి అడ్రస్ ఎలా తెలుస్తుందండి బాబు అరే చాలా కష్టమేనే చాలా చిక్కుల్లో పడ్డారు ఆమెగారు అడ్రస్ కోసం ఎక్కే కొంప దిగే కొంప ఆయన వాలకం చూసి ఆట పట్టించాలని అలా అన్నాడు మొదన కామరాజు ఆయన భుజం మీద ఉత్తర్యం తీసి ముఖం తుడుచుకున్నాడు ఏమిటో బాబు ఈ వీధిని కనుక్కోటానికి గంట పట్టింది శ్రీహరి నిలయం పేరు చూసి రిక్షా దిగి రిక్షా అబ్బికి మరో అర్ధ రూపాయి ఎక్కువ ఇచ్చి పంపించాను ఇంటి పేరు శ్రీహరి నిలయం ఇంటి ఆయన పేరు హర్నాథరావు గారు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇదే అడ్రస్ మరి ఈ ఇంట్లో బాల త్రిపుర సుందరమ్మ గారు అన్న పేరు గల ఆమె గారు లేకపోతే ఆమె మనవడు మదనకామరాజుని ఆయన అలా నిరాశగా చెప్పుకపోతుండేసరికి ఆ మధ్యలో తన పేరు వచ్చేసరికి మదనకామరాజు కెవ్వు అన్నాడు ఒక్కసారిగా మాట్లాడుతున్న ఆయన కాస్త హడలిపోయి మాటలాపేసి దడుచుకున్న గుర్తుగా భుజం చర్చుకున్నాడు తూతు అనుకున్నాడు అదేదో మంత్రం వల్లిస్తున్నట్లు మదనకామరాజు అలా కెవ్వు కారణం బాల త్రిపుర సుందరమ్మ అన్న పేరు తన బామ్మది అని గుర్తుకు రావటం అందరూ బామ్మగారు అంటుంటే తన బామ్మ పేరు మర్చిపోవటం జరిగింది ఇప్పుడు వచ్చిన ఆయన తన పేరు కూడా ఎత్తేసరికి ఏమండోయ్ బాబు అనే ఈయన గారే ఎంఆర్ పంతులో బిఆర్ పంతులో అన్న గ్రహింపొచ్చింది ఎందుకండి బాబు అంత గట్టిగా రావటం హడలి చచ్చాను అంటూ మరోసారి భుజం మీద కాకుండా ఈసారి వీపు మధ్యదాకా చేయిపోనిచ్చి టఫీ టఫీ మర్చుకుని తూతూ అనుకున్నాడు ఎంఆర్ పంతులు మదన కామరాజు బుర్ర శరవేగంగా పనిచేయటం మొదలుపెట్టింది తన తండ్రి లెటర్లో రాసిన పెళ్లి పంతులు ఈయనే అయి ఉంటాడు తన అదృష్టం సమయానికి ఇంట్లో బామకూడలేదు ఇప్పటికే తన చర్యల వల్ల తనకు పిచ్చని ఈయన అనుకుని ఉంటాడు ఆయన ముఖంలోని అనుమానం ఛాయలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి కాసిన్ని వెర్రి మాటలు మరి కాస్త వెర్రి చేష్టలతో ఈయన్ని హడలు కొట్టి పంపిస్తే ప్రస్తుతానికి ఈ ఆపద తొలగిపోతుంది అనుకున్నాడు అంత గట్టిగా అరవటం ఎందుకంటే ఏం చెప్తానండి బాబు అది నా అలవాటు ఓసారి బజార్లో నడుస్తూ అలాగే నా అలవాటు ప్రకారం అరిచేసరికి స్పీడ్గా వెళ్తున్న బస్సు సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది అంతేకాదు ఆ లుచ్చా బస్ డ్రైవర్ ఫుల్గా తాగి ఉన్నాడేమో మరి నా షర్ట్ కాలర్ పట్టుకొని నా ముఖంలోకి ముఖం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నా బస్సు కింద పడలేదు చావలేదు ఎందుకు అంత గావుకేక పెట్టావు అంటూ దబాయించాడు కాలర్ వదులు అది నా అలవాటు నీ అరుస్తాను నా ఇష్టం అంటూ నేను దబాయించాను అది నీ అలవాటైతే అలాగే అరుచుకో కానీ నువ్వు నాకు పది రూపాయలు ఇస్తే కానీ నీ కాలర్ వదలను అన్నాడు నేనెందుకు పది రూపాయలు ఇవ్వాలి మరో దబాయింపు దబాయించి అడిగాను బస్సు తోలే ముందు పది రూపాయలు సారా కడుపులోకి పంపించాను మాంచి నిషాలో ఉండి బస్సు తోలుతున్నాను నీ గావుకేకతో నిషా దిగిపోయింది ఇప్పుడు ఎట్లా బస్సు తోలను బస్సు నడవాలంటే దాని కడుపులోకి పెట్రోల్ పంపించాలి నేను దాన్ని తోలాలంటే నా కడుపుకి సారా పట్టించాలి తీ పది రూపాయలు అంటూ దడదడా శబ్దం చేసే డొక్కు బస్సులాగా దబాయించాడు నీకు నిషా దిగితే నాకు నిషా ఎక్కింది చాలే దబాయింపు అన్నాను ఉరిమురిమి చూస్తూ ఆ దెబ్బతో బస్సులో ప్రయాణికులంతా దిగి మా చుట్టూ చేరారు అరగంట పోట్లాట తర్వాత ప్రయాణికుల బాధని గుర్తించిన వాడినై నేనే తగ్గి దబాయింపు డ్రైవర్ని నాకు తెలిసిన బార్కి తీసుకెళ్లి నాలుగు లోటాల బీర్ వాడి కడుపుకి పట్టించి పంపించేశాను ఇంకా నయం మీ అదృష్టం నా కేకకి ఊరికి హడలిపోయారు అంతే మరోసారి ఏమైందనుకున్నారండి బాబు మదన్ కామా పులిస్టాపులు లేకుండా మాట్లాడుతుంటే పంతులు ముఖం వివిధ వర్ణాలు తిరిగింది ఇంకా భరించలేక చాలండి బాబు అన్నాడు చాలా అయితే సరేనండి బాబు అది నా అలవాటని చెప్పా కదా ఏమనుకోకండి బాబు బాల సుందరమ్మ అంటే ఎవరో అనుకున్నాను నా పేరు మీరు ఎత్తేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది మా బామ్మ పేరు బాలా సుందరమ్మ అని అందరూ మా బామ్మని బామ్మగారు అంటారాయే ఇంకా పేరు ఎలా గుర్తుంటుంది మదన్ ఇకిలిస్తూ చెప్పాడు అంతేకాదు కూర్చున్నవాడు కాస్త లేచి కుర్చీలాగి కూర్చోండి బాబు మా బా మా పక్కింటి వాళ్లతో లంకా దహనం సినిమాకి వెళ్ళింది మరో రెండు గంటలాగా వస్తుంది అంటూ మర్యాద చేశాడు నీ పేరు కామరాజే కదూ బాబు ఆయన అనుమానంగా చూస్తూ అడిగాడు అవునండి బాబు నా ముఖం చూస్తే తెలియటంలా మీ నాన్నగారి పేరు గోపాలరావు గారండి బాబు మా ఊరి మొత్తానికి మా గారి పేరు తెలుసండి బాబు ఓసారి నుంచోని ఓడిపోయారు కూడా మీరు కూర్చోండి ముందు నుంచి ఓడిపోవటమేమిటి ఎన్నికల్లో ఎద్దు గుర్తు మీద నుంచున్నారు ఓహో అదా అని తల పంకించి కుర్చీలో కూర్చున్నారు కుర్చీ చూపిస్తే బడక్కని కూర్చోవటమేనా నేను వెర్రిమాలో కానీలాగా ఇంత యాక్షన్ చేస్తుంటే పారిపోవాల్సింది పోయి తాపీగా కూర్చొని నన్ను నకసిక పర్యంతం ఈ పరీక్ష ఏమిటి పిల్లగాడు చూడబోతే ఎర్రగా బుర్రగా ఉన్నాడు బందర్ లడ్డూలా ఉన్న వీడు బందర్ పిచ్చోడు కాదు కదా అనా గోడతో గీరితేనో రక్కితేనో గాని కాదేమో బామ్మ వచ్చిందంటే నా పని గోవింద అలా అనుకుంటూ మదన్ తీవ్ర ఆలోచన చేస్తుంటే ఆయన అడిగాడు మీరేదో బ్యాంక్లో పనిచేస్తున్నారని చెప్పారండి బాబు మదన్ అది విని అది విని హిహిహి హి అన్నాడు ఇక్లిస్తూ ఓహో హిహిహి బ్యాంక్లో పనిచేస్తున్నారండి బాబు అన్నాడు పంతులు ఆనందంతో ఈసారి మదన్ కామరాజు హ అన్నాడు సకిలిస్తూ హిహిహి బ్యాంక్లో కాదా హహహా బ్యాంక్లోనా ఆ విషయం ముందే చెప్పొచ్చు కదండి బాబు మీరేం మనిషి అండి హి హి హీ బ్యాంకులు హహాహ బ్యాంకులు ఎక్కడైనా ఉంటాయా బలేవారండి బాబు తమాషా మనుషులండి అంటూ మదనకామరాజు కిచకిచమన్నాడు ఆ ఇకిలింపులు సకిలింపులు కిచకిచలు చూస్తుంటే పంతులకి ఒంటి మీద పురుగు పాకినట్లు అనిపించింది అయినా భరించి ముఖం మాత్రం చిట్లించి మీ నాన్నగారు నువ్వేదో బ్యాంకులో పనిచేస్తున్నట్లు చెప్పారు అన్నాడు అంతటితో ఆగక తెల్లారి లేచేసరికి వీధికో బ్యాంకు వెలుస్తోంది ఎవడో వచ్చి ఏదో బ్యాంక్ పేరు చెప్పేదాకా అలాంటి బ్యాంకు ఉన్నట్లే తెలియదు దినపత్రికలో ఫలానా బ్యాంక్ దోచారని వేస్తుంటారు నాకు ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంకు తప్ప మరో బ్యాంక్ పేరు తెలిసి చావదు అంటూ విసుగ్గా సెలవిచ్చాడు అదన్నమాట విషయం మదన్ అడిగాడు ఆ అదే ఇంతకీ తమరు ఏ బ్యాంక్లో చేస్తున్నారండి నేను రహస్యం చెప్తాను ఎవరితో అనకండి బాబు గొంతు బాగా తగ్గించి గుసగుసలాడుతున్నట్లుగా అన్నాడు మదన్ చెప్పండి బాబు చెప్పండి ఆ అన్నాడు పంతులు నేను ఏ బ్యాంకును ఉద్యోగం చేయటం లేదు ఉద్యోగం లేకపోతే పెళ్ళి కాదని దండిగా కట్నం రాదని మా నాన్నారు మా బామ్మతో అంటుంటే విన్నాను ఇక్కడ బా ఇక్కడ మా బామ్మ నేను ఉన్నది కూడా నా కోసమేనండి బాబు నేను పని పనిచేస్తున్నానని ఆడపిల్ల తండ్రులకు చెప్పి యాభై అరవై వేల దాకా కట్నం తీసుకుని నా పెళ్ళి చేస్తారట పెళ్ళైన తర్వాత అయినా విషయం బయటపడుతుంది కదండి బాబు అందుకని మా నాన్నగారు తెలివిగా ఓ పని చేస్తారట మా అబ్బాయి ఉద్యోగం పోయింది మీ పెళ్ళని పెళ్ళాడిన వేళా విశేషం అంటారట ఏదైనా వాళ్ళు పోట్లాటకు వస్తే కిరసనాయలు ఫుల్ డబ్బాలు ఇప్పటికే నాలుగు రెడీగా ఉంచాను అని కూడా టండి బాబు కిరసనాయలు డబ్బాలు దేనికి అనుమానంగా అడిగాడు పంతులు ఈ మధ్య చాలామంది కోడ్లని కిరసనాయలతోనే కదండి బాబు తగలేస్తున్నది మా నాన్నారు ఎన్నికలలో ఎద్దు పార్టీ మీద నుంచున్నా గెలవలేదు కానీ ఇలాంటి ముందు ఆలోచనలు చాలా ఉన్నాయి పైగా అత్తగారులు మామగార్లు ఈ మధ్య కొత్త కోడళ్ళు కిరసనాయిల్ చావులు జాతీయం చేయాలని లైసెన్స్లు ఇప్పించాలని ధర్నా కూడా చేస్తున్నారట కదండీ బాబు ఇలాంటి తిక్క పనులకి మంత్రిగారు అడ్లు తగల అడ్డు తగలరని కూడా మా నాన్నారు మా బామ్మతో అంటుంటే ఈ చెవితో విన్నానండి బాబు ఏవండోయ్ బాబు ఈ సంగతులేమి మా నాన్నగారితో నేను చెప్పానని చెప్పకండి నా చెండాలు పాత చెప్పుతో ఊడదీస్తాడు సరే పదండి బాబు మదన్ చెప్పిన ఈ మాటలు వినంగానే పంతులకి ముచ్చెమటలు దిగజారాయి కేసు క్షుణ్ణంగా అర్థమైంది వెళ్ళటానికి లేచాడు అలాగేనండి బాబు అంటూ అప్పుడు వచ్చింది మదన్కి పెద్ద అనుమానం ఈయన పంతులు అవునో కాదో నాన్నగారు ఈయన్ని ఏ పని మీదన పంపించారేమో తనేమో వెర్రి వేషాలు వేసి హడలు కొట్టాడనుకుంటూ నుదుటి మీద కొట్టుకున్నాడు ఈ కుర్రాడికి నిజంగా పిచ్చే లేకపోతే ఇప్పుడేం జరిగిందని నుదుటి మీద కొట్టుకున్నాడు ఎంత మోసం చేశావు గోపాలరావు నీ కొడుక్కి పిచ్చి అయితే బ్యాంకులో ఉద్యోగం అని చెప్తావా అనుకొని పైకి కనపడకుండా లోపల పళ్ళు నూరుకొని వస్తానండి బాబు అన్నాడు అడగటం మర్చిపోయానండి బాబు మీ పేరేంటి అడిగాడు పంతులు అరే పంతులు గారని ఇందాకే మీరు చెప్పినట్లయితే నమస్కారం పెట్టేవాడిని కదండి బాబు నేను పంతులు ఉద్యోగం చేయటం లేదు నా పేరు ఎంఆర్ పంతులు ఓహో ఎంఆర్ పంతులు గారా వెళ్ళటానికైనా లేచారు లంకా దహనం నుంచి మా బామ్మ వచ్చేస్తూ ఉంటుంది కదండి కూర్చోండి నాకు తోచటం లేదు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం సరేనంటారా నేను అర్జెంటుగా రైలుకి వెళ్ళాలి ఇంకా నన్నపకండి బాబు అంటూ ఎంఆర్ పంతులు పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ ఎవరో తరిమినట్లుగా వెళ్ళిపోయాడు ఏమి నా అదృష్టం నాన్నగారు లెటర్ రాసినట్లు బామ్మకు తెలియకుండా చదివాను ఇంకా అవసరం లేదు ఏమండోయ్ బాబు అనే ఎంఆర్ పంతులు గారు బామ్మ లేనప్పుడు నా అదృష్టం కొద్దీ వచ్చి వెళ్ళాడు ఏమండోయ్ బాబు ఏమిటి పెద్ద తిక్కపంతుల్లాగున్నాడు అందుకే నా వెర్రివేషాలు పసిగట్టలేకపోయాడు అలా అనుకొని పడి పడి నవ్వుకున్నాడు మదన్ బామ్మ నీకో శుభవార్త ఏంటి అంతటి శుభవార్త బామ్మగారు ఆత్రుతగా అడిగింది మీ అబ్బాయి నీకు ఉత్తరం రాశాడు చాలే సంబడం సంబడం కాదు నిజం ఏంటి నిజం ఇప్పుడు పోస్ట్ ఎలా వస్తుంది మదన్ నాలుగు కొరుక్కున్నాడు అయినా తెలివిగా చెప్పాడు లెటర్ ఉదయమే వచ్చుంటుంది కిటికీలోంచి లోపల పడేసి ఉంటాడు అదిగో ఆ బల్ల మూరగా పడుంది నువ్వు చూడలా నేను చూడలా పావలా కాసు జేబులోంచి జారిపడి బల్ల కిందికి దొరికిపోయింది పావలా వెతుకుతుంటే కవర్ కనపడింది ఉదయం పోస్ట్మాన్ కిటికీలోంచి కవర్ పారేసిపోయి ఉంటాడు నేను ఊరుకోను బామ్మగారు అంది దేనికి బామ్మ ఊరుకోంది దసరా మామూలు అంటే పది రూపాయలు ఇచ్చాను ఉత్తరం ముక్కొస్తే మర్యాదగా పిలిచి ఇవ్వాల్సింది పోయి కిటికీలోంచి పారేస్తాడా రేపు రాని నిలేసి అడుగుతాను బామ్మగారు ఆవేశంగా అంది మదన్ ఆరి భగవంతుడా అనుకుని పిల్లేట్ మార్చాడు పోస్టల్ వాళ్లతోనూ పోలీసు వాళ్లతోనూ తగాదాలు పెట్టుకోకూడదు బామ్మ అదేం రేపు నువ్వు కడిగి పారేసావనుకో ఆ కోపం మనసులో పెట్టుకొని ఈసారి వచ్చిన లెటర్ని మన దాకా తీసుకురాకుండా చించి పారేస్తాడు కనుక అడిగే పనులు పెట్టుకోకు నోరు నెప్పిచేసి చేసి ఉంటుంది పోస్ట్ అని మౌనంగా మన లెటర్ని మన ఇంట్లోనే పారేసిపోయాడు అంతవరకు ఆనందిద్దాం అంతేనంటావా అక్షరాల అంతే సరే అడగనులే అంది బామ్మగారు హమ్మయ్యా అనుకున్నాడు మదన్ ఇందాక నేను లోపలికి వస్తున్నప్పుడు ఒక ఆయన ఆద్రా బాద్రాగా వెళ్తూ కనిపించాడు ఆయన మనింటి నుంచే బయటకు వచ్చాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇటే వచ్చినట్లు అనిపించింది ఆయన మనింటికే వచ్చాడు తాపీగా చెప్పాడు మదన్ ఎందుకు ఏమిటి ఎవరాయన ఆయన ఉన్న ఇంటి వాళ్ళు ఆయనకి ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చి ఖాళీ చేయమన్నారట అద్దె ఇల్లు కోసం తిరుగుతున్నాడు ఇక్కడేమీ ఖాళీ లేవు అని చెప్పాను లేదో మరో ఇంట్లో అడగాలి ఖాళీ వాటాలు ఉన్నాయేమో అప్పుడే రెండు గంటలు టైం వేస్ట్ అయింది అంటూ పరుగున వెళ్ళిపోయాడు అదన్న మాట ఆ పదువుకి అర్థం సరేలే ఎవరి గోల వాళ్ళది మీ నాన్న రాసిన ఉత్తరం చదువు నిట్టూరుస్తూ అంది బామ్మగారు నేను చదవటం అయిపోయింది నువ్వు చదువుకో బాబు నాకు బద్ధకంగా ఉంది అంటూ కుర్చీలో వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు మదనకామరాజు ఆలోచనలు పరిపరివిధాలా వెళ్తున్నాయి మాటకు ముందు బాబు అనటం ఏమండోయ్ బాబు అనటం ఎక్కడో విన్నట్లుంది ఎక్కడ విన్నానబ్బా అనుకుంటూ ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు బామ్మగారు ఉత్తరం చదవటం పూర్తి చేసింది దీర్ఘాలోచన చేస్తున్న మనవడిని కదిలించింది ఈ పంతులు గారు ఎప్పుడొస్తారో ఏమిటో ఎలా రా మదన్ అంది ఎలా అంటే నాకేం తెలుస్తుంది నిజమే సుమా నీకేలా తెలుస్తుంది ఇద్దరం లేనప్పుడు వస్తే పాపం పంతులు గారు ఇదైపోతారు ఓ పని చేస్తాను బామ్మ ఓ పని కాకపోతే రెండు పనులు చేయి వద్దంటే కదా ఇంతకీ ఆ ఒక్క పని ఏమిటో మా ఇంటికి పంతులు గారనే ఒక ఆయన వస్తాడు నేను కానీ నా మనవడు కానీ ఇంట్లో లేనప్పుడు పంతులు గారు వస్తే మర్యాద చేసి కూర్చోపెట్టండి అని ఇక్కడ అన్ని వాటాల్లో వారికి చెప్తాను అలా అయితే ఆయనకి ఏ ఇబ్బంది వద్దు బా అమ్మ వద్దు గాబరాగా అన్నాడు మదన్ అదేం అదంతే అలా అంటే నాకు ఎలా తెలుస్తుంది వివరంగా చెప్పరా మదన్ నా మనవడు ఇష్టపడటం లేదు వాడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేయం మా వాడి మీద ఆశలు వదులుకోండి అని నువ్వు ఇరువుకు పొరుగుతో చెప్పావా లేదా చెప్పాను అయితే ఏంటి అయితే ఏంటి అంటే ఏం చెప్తాను ఆలోచించి చూడు బామ్మ విషయం నీకే తేటదల్యం అవుతుంది బామ్మగారి భాషలోనే చెప్పాడు మదన్ అదేదో నువ్వే చెప్దు అంది బామ్మగారు నా పెళ్లి చేయటానికి ఓ పంతులు గారు నడుం బిగించారు అని తెలిసిన మరుక్షణం గౌరి తండ్రి ఊరుకోరు వాళ్ళు నడుం బిగించి నా దుంప తెంచుతారు అదేనా నీ బాధ బాధ ఏమో కానీ నా ఆలోచన అదే సరే సరే అంటూ బామ్మగారు చిరునవ్వు నవ్వి గారిని మీ నాన్న పంపిస్తే పెళ్లి సంబంధం కోసం వచ్చిన మనిషిని చెప్తామట్రా మాకు బాగా తెలిసిన ఆయన అని చిన్న అబద్ధం ఆడేస్తాం బామ్మగారు తేలిగ్గా చెప్పింది అబద్ధాలాడటం ఆడటం పాపం కదే బామ్మ అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు మదనకామరాజు అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడొచ్చు తప్పులేదు నూరు అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు మహామహా పెద్దవాళ్లే అంతా తెగించి అబద్ధం కూతులు కూయగాలేంది నాకేంటిలే కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని నువ్వు అంటుంటావు బామ్మ అలా అవుతుందిలే నా పెళ్ళి ఈ ఈరోజు నీ మాటలు చాలా వింతగా ఉన్నాయిరా మదన్ పెళ్లి ఊసెత్తితే చాలు ఎగిరెగిరి పడేవాడివి ఇంకా పడదలుచుకోలేదు అయితే పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపుతున్నావన్నమాట బామ్మగారు బ్రహ్మానందంతో అంది మొగ్గు లేదు కొసరు లేదు మీ అబ్బాయి రాసిన లెటర్ చదివిన తర్వాత ఒళ్ళు మండిపోయి కాలిపోయింది సరేనా మదన కామరాజ్కి బాగా కోపం వచ్చినప్పుడు తన తండ్రిని మీ అబ్బాయి అంటుంటాడు ఆ లెటర్ చదివినప్పటి నుంచి వచ్చే పంతులు గారి పిలక కత్తరించి పంపుదామన్న కసిగా ఉంది బామ్మగారి ఇంట్లో లేనప్పుడు ఆయన కర్మకాలి రావటం మదన్ వేసిన పిచ్చివేషాలతో ఆయన ఠారుకొని పారిపోవటం జరిగింది అలా జరిగినందుకు మదన్ లోపల సంతోషిస్తూ చల్లబడిపోయాడు అలా చల్లగా ఉన్న సమయంలో బామ్మగారు రావటం లెటర్ చదవటం జరిగింది తను కోపంతో ఎగిరెగిరిపడాలన్న సంగతి తాత్కాలికంగా మర్చిపోయాడు మదన్ బామ్మగారు అనుమానించటానికి ఆస్కారమైంది అయితే నువ్వేం మారలేదన్నమాట బామ్మగారు అడిగింది నేను మారను మంచి మనిషికో దెబ్బ మంచి గొడ్డుకో మాట అన్నారు అంతే ఆంబోతులాగా ముఖం పెట్టి రుసు అన్నాడు మదన్ బామ్మగారు గదిగోడలు కదిలేలా గట్టిగా నవ్వింది నవ్వు బామ్మ నవ్వు అలాగే నవ్వు బాగా నవ్వు నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి కూడా అలా నవ్వుతున్నావంటే నా బ్రతుకు ఏం కావాలి ఏం కావాలి చెప్పు బామ్మ చెప్పు నేను నవ్వింది అందుకు కాదులే మరెందుకు మంచి మనిషికో దెబ్బ మంచి గొడ్డుకో మాట అన్నావు కదా అందుకు అన్నాను అయితే అంతగా ఏముందట మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు నువ్వేమో గొడ్డుని మనిషిగా మనిషిని గొడ్డుగా మారిస్తేనూ అంతలా నవ్వొచ్చింది ఈసారి మదనకామరాజు గదిగోడలు గట్టిపడేలా నవ్వాడు నాన్నగారు రాసిన లెటర్ చదివిన తర్వాత చాలా కోపం వచ్చింది బామ్మ నువ్వు బాధపడతావని పళ్ళ బిగువున కోపం ఆపుకున్నాను తెలుసా ఎందుకట అంత కోపం బామ్మగారు అడిగింది నేను ఆడపిల్లనా మగపిల్లవాడినా ముందీ విషయం చెప్పవే బామ్మ ఈ అనుమానం నీకెందుకు వచ్చిందిరా ఎందుకు వచ్చిందో తర్వాత ముందు నా ప్రశ్నకు వదులు చెప్పు మదన కామరాజు లాంటి మగమహారాజువి అందులో ఏమాత్రం సందేహం లేదు కదా ముమ్మాటికి లేదు మరి నేనేమన్నా ఆడపిల్లనా ఆ పంతులు మెంతులు నన్ను చూడటానికి రావటంలో అర్థం ఏమిటి నేను వెళ్ళి పెళ్లి కూతురు అనగా ఒక ఆడపిల్లను చూడాల్సింది పోయి కూడా వచ్చి నన్ను చూస్తాడా అంటూ ఉత్తుత్తిన పైకి కోపం ప్రదర్శిస్తూ డామ్ ఢీమ్ అన్నాడు మదనకామరాజు పిచ్చి సన్యాసి అంది బామ్మగారు ముద్దుగా నేను మంత్రి పదవిలో ఉంటే నేనేదన్నా వెర్రిమొరి వేషాలు వేస్తుంటే అలా తిట్టిన అర్థం ఉంటుంది అనవసరంగా నన్ను పిచ్చి సన్యాసి వెర్రినాగన్న అనకు అనన్లే పెళ్లి చూపులు కావు కదా మరి నాన్నగారు రాశారు కదా పిలకపంతులు గారు వచ్చి నన్ను చూస్తారని చూడటం అంటే పెళ్లి చూపులని కాదు వాళ్ళ అమ్మాయి మరీ భూమికి జానడెత్తే ఉందనుకో ఆ అమ్మాయి పక్కన నువ్వు ఇంత పొడుగులు ఉంటే ఏం బాగుంటుంది ఆ అమ్మాయి ఎత్తు ఆరు అడుగులనుకో పెళ్లి కొడుకు ఎత్తు నాలుగు అడుగులే అనుకో అది బాగుండదు కదా అందుకని వాళ్ళు అంటే ఆడపిల్ల తాలూకా వాళ్ళు పై పైన నిన్ను చూసి పెద్దదాన్ని నాతో మాట్లాడి పెళ్లి చూపులకి రమ్మని ఆహ్వానిస్తానన్నమాట అదన్నమాట మరమాట ముందే చెప్పొచ్చు కదా అనవసరంగా ఆలోచించాను నా ఆలోచనలకి తలలో నాలుగు వెంటకులు వెండి తీగల్లా ఈసరికి మారే ఉంటాయి అంటూ విచారించాడు మదనకామరాజు నన్ను పెదవి కదపనిచ్చావా నీ గోలే నీది కానీ పెళ్లి మాట ఎత్తితే చాలు నీకు శివం పూనుతుందాయే నిష్ఠూరంగా అంది బామ్మగారు బామ్మ బామ్మ ఏమిటి నా ఏమిటో తెలిసింది కదా బామ్మ నా మనవడు ఇప్పుడప్పుడే పెళ్ళాడు అని పంతులగారితో చెప్పి తిరుగుటప్పాలో పంపాయి నీకు సరిగ్గా వేయి ఈ మానవ జన్మలు ఎత్తినంత పుణ్యం వస్తుంది మా బామ్మ మంచి బామ్మ ఎవరికి ఇలాంటి మంచి బామ్మ ఉండనే ఉండదు మదన్ పొగడటం మొదలుపెట్టాడు చాలే అంది బామ్మగారు చిన్నవ్వుతో చాలే అంటే కాదు ఆ పంతులు ముందు ఆయన్ని రానియ్యి మర్యాదగా పైకి ఏదో ఒకటి మాట్లాడి పంపిద్దాం పిల్లని చూడటానికి వెళ్లేది లేనిది తర్వాత విషయం వచ్చిన మనిషితో మర్యాదగా మాట్లాడడం అంతవరకే అయితే పర్వాలేదు బామ్మ నేను మర్యాదగానే ఉంటాను నువ్వు మర్యాదగా మాట్లాడి పంపించేయి అలాగేలే అంది బామ్మగారు థ్యాంక్స్ బామ్మ అన్నాడు కామరాజు ఏడుకొండలవాడ వీడికి పెళ్ళంటే ఇంత విముఖత ఎందుకో నాకు అర్థం కావటం లేదు ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఏ వయసుగా ముచ్చట ఆ వయసుది మదనుడి మనసు మార్చి వాడు పెళ్లికి ఒప్పుకునేలాగా చేయి వాడు మనసు మారితే నా మనవడి తలనీలాలు ఇస్తాను అని బామ్మగారు మరోసారి కామరాజు తలనీలాల్ని పణంగా పెట్టింది మై డియర్ బామ్మ నువ్వు మోసపోయావు మోసం చేసింది ఎవరో కాదు నీ ముద్దుల మనవడే సారీ బామ్మ నిన్ను కావాలని మోసం చేయలేదు ఓ పక్కన అందాల బామ్మని చాలా గాఢంగా ప్రేమిస్తుని ఇవాళో రేపో ఎల్లుండో మంచి రోజు చూసి ఈ శుభవార్త నీతో చెప్దామనుకుంటే నువ్వేమో నాకన్నా తొందరగా నా పెళ్ళికి ఇదైపోతుంటివి నాన్న అయితే ఏకంగా పంతుల్ని మెంతికూరని పంపిస్తున్నాడు పంతుల్ని ఖర్చునంత పనిచేసి పంపించేశాను ఏమీ అనుకోకు నా పెళ్ళైన తర్వాత పంతులు భాగవతం చెప్తాలే ఇలా అని మనసులో అనుకున్నాడు మదన్ ఇంతలో పుణ్యమూర్తి రావటంతో బామ్మ మనవాళ్ళు తాత్కాలికంగా ఉత్తరంలోని పంతుల్ని మర్చిపోయారు అలా బయటికి వెళ్ళొస్తాను బామ్మ అని చెప్పి షర్ట్ తగిలించుకొని బయటికి వెళ్ళిపోయాడు మదన్ ఈయనొస్తే చాలు వీడు అదే పోతా అనుకుంది బామ్మగారు పుణ్యమూర్తి నత్తి మాటలు మొదలుపెట్టాడు అలవాటైన బామ్మగారు వింటూ కూర్చుంది కథ కొనసాగుతుంది